అస్సలాం అలైకు వరహమతుల్లాహి వబరకాత్. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహమాని రహీమ్. కుర్బానీ అంటే ఏమిటి? ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా చూస్తే మనకి కుర్బానీ అంటే రెండు రకాల అర్థాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి మనందరికీ ఎక్కువగా తెలుసు, అదేమిటంటే బక్రీద్ పండక్కి ముస్లింలు విశ్వాసులు ఎవరైతే ఉన్నారో, స్తోమత ఉన్నవారు, వారు మేకని లేదా గొర్రెని బిస్మిల్లా అని చెప్పి, మరి ఎవరి పేరు మీద అయితే కోస్తున్నామో వారు జబా చేయడాన్ని, అల్లా మార్గంలో అల్లా కోసం జబా చేయడాన్ని మరి కుర్బానీ అని అంటారని ఇంతవరకే మనకు తెలుసు. ఇది ప్రవక్త ఇబ్రహీం అలసం గారి యొక్క సున్నత్ పద్ధతి ప్రకారం వస్తుంది అని కూడా ఖురాన్ మరియు హదీస్ల ఆధారంగా మనకు తెలుసు. కానీ ఇంకొక అర్థం కూడా ఉంది, అదేంటంటే త్యాగం చేయటం, మార్పు, మారు మనస్సు పొందటం అని, దేవుని యొక్క ఆజ్ఞకు కట్టుబడి ఉండటం అని, లేదా ఒక ప్రాంతంలో మనం లేక బిజినెస్లో మనం హలాల్ పద్ధతులు లేకుండా హరాం పద్ధతి బిజినెస్ ఏదైనా ఉంటా, జాబు అట్లాంటి హరాంలో ఉన్నా దాన్ని వదిలేసి త్యాగం చేసి కుర్బానీ చేసి సరైన బిజినెస్, సరైన పద్ధతి, సరైన జాబు కోసం హిజ్రత్ చేయడాన్ని కూడా, ఇది కూడా కుర్బానీ లాంటిది. కుర్బానీ అంటే ప్రవక్తల పద్ధతి ప్రకారం జీవితాన్ని మలుచుకోవటం. ఖురాన్ మరియు హదీసుల ప్రకారం కనుక మన జీవితం లేదు అంటే, ఖురాన్ మరియు హదీసుల ప్రకారం మన జీవితాన్ని మలుచుకోవటం, ఇలాంటి చెడు విషయాలను వదిలేసి మంచి పద్ధతుల్లోకి రావటం, దైవ గ్రంథాలను ఒప్పుకొని గ్రంథాల ప్రకారం జీవితాన్ని మలుచుకోవటం. ఇకపోతే మనం ముందుగా చెప్పుకున్న యొక్క ఏదైతే కుర్బానీ మాంసము ఏదైతే చెప్పుకున్నామో ఇట్లా బక్రీదు అని, మరి అల్లాకు మాంసం చేరదు, మన మనస్సులో ఉన్నటువంటి నిర్ణయాలు, నియత్తు, అల్లా పట్ల మనకున్నటువంటి భయం, భక్తి, గౌరవ మర్యాదలు, మరి ఏ ఉద్దేశంతో మనం జబా చేస్తూ ఉన్నాం, ఏ ఉద్దేశంతో మనం కుర్బానీ ఇచ్చాం, ఇవి మాత్రం అల్లా దగ్గరికి వెళ్తాయి అని చెప్పడం జరుగుతూ ఉంది ఖురాన్లో ఒక వాక్యంలో. మరి స్తోమత ఉన్నవారు ఎలా ఇవ్వాలి, ఎన్ని ఇవ్వాలి, దేనిని ఇవ్వాలి అనేది కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది, హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. మరి దీనికి ఒక లెక్క కూడా ఉంది, దీనికి కొన్ని పద్ధతులు కూడా ఉన్నాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉన్నాయి. ఇకపోతే ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, కుటుంబం మొత్తం కోసం ఒక దానిని, ఒక మేకను కుర్బానీ ఇచ్చారు అని, స్తోమత ఉన్నవారు ఇంకెక్కువైనా కూడా ఇచ్చుకున్నా పర్వాలేదు అని కూడా చెప్పడం జరుగుతుంది. రంజాన్ చివరి 10 రోజులు యొక్క రాత్రులు, రంజాన్లో చివరి 10 రోజుల యొక్క రాత్రులు ఎంత విలువైనవో, అలానే ఈ యొక్క బక్రీద్ నెల ఏదైతే జిల్హిజ్జా నెల ఉందో, ఈ జిల్హిజ్జా నెలలోని మొదటి 10 పగళ్ళు పగటిపూట అంత పుణ్యమని, ఎంతో విలువైనది అంటే అంత అని కాదు, ఎంతో విలువైనది అని చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క విషయం బుఖారీ హదీస్ గ్రంథంలో చెప్పడం, రమ్యాన్ చివరి పది రోజుల యొక్క రాత్రులు ఎంత విలువో, మరి బక్రీదులోని ఈ యొక్క జిల్హిజ్జా నెలలోని మొదటి 10 పగళ్ళు కూడా ఎంతో విలువైనవి అని చెప్పడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క మొదటి 10 పగళ్ళు ఏవైతే దినాలు ఉన్నాయో, ఈ యొక్క వీటిల్లో ఎక్కువగా దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అదేవిధంగా ఎక్కువగా కొంతమంది హజ్ ఉమ్రాలు, ఇవన్నీ కూడా ఎక్కువగా హజ్జులు కూడా ఈ యొక్క నెలలోనే చేస్తారన్నమాట. మిగతా నెలల్లో చేస్తే ఉమ్రా అంటారు, కానీ ఈ నెలలో చేస్తే మాత్రం అది హజ్ అవుతుందన్నమాట. అల్లాహు అక్బర్. ఇకపోతే అసలు ఈ నెలలో ఎక్కువగా ప్రతిరోజు 5 నమాజులు చేస్తారు, దాన ధర్మాలు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జు గురించి చెప్పినాం. కొంతమంది 10 రోజులు ఉపవాసం ఉంటారు, కొంతమంది ఒకరోజు ఉపవాసం ఉంటారు. మరి అల్లా యొక్క ధ్యానం, తక్బీర్, కుర్బానీ ఇవ్వటం ఇలాంటివి కూడా చేస్తారు. ఈ యొక్క కుర్బానీతో పాటు జీవితంలో మనం ఏం మార్పు వస్తుంది, ఏం మార్పు తెచ్చుకున్నాం అది కూడా చూడాలి. అందుకే చెడు అలవాట్లు, చెడు పద్ధతులు ఏవైనా ఉంటే మన యొక్క జీవితంలో వాటిని కూడా కుర్బానీ చేసేయాలి, త్యాగం చేసేయాలి. మనలో కొంతమందికి, మన స్నేహితులకో, బంధుమిత్రులకో, సమాజంలో ఉన్న మన తోటి వారికి కొంతమందికి, మరి ఖురాన్ మరియు హదీసులు చదువుతున్నా కూడా, నమాజుకు వెళ్తున్నా కూడా మనలో కొంతమందికి కొన్ని అలవాట్లు ఉన్నటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. షిర్క్ బిదాత్లకు వెళ్ళటం కానీ, హరాం అక్రమ సంపద కలిగినటువంటి సంపాదనలు ఉన్నటువంటి వారు కానీ, మరి ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు, జాబులు ఏవైనా ఉంటే గనక వాటిని వదిలిపెట్టడం కోసం ప్రయత్నించాలి. మంచి హలాల్ పద్ధతి ప్రకారం, సరైన పద్ధతి ప్రకారం మరి జీవించేటటువంటి అటువంటి వ్యాపారాలు, జాబుల కోసం ప్రయత్నించాలి. ఇక సిగరెట్టు, గుట్కా, తంబాకు, జర్త, మద్యం, ఇంకేమైనా ఎటువంటి అలవాట్లు ఉంటే వాటిని కూడా వదిలేయడం కోసం ప్రయత్నించాలి.
టైం వేస్ట్ పనులు చేయకూడదు, మరియు బెట్టింగ్లు ఇటువంటి వాటి జోళ్ళకి వెళ్ళకూడదు. మరి ఇలాంటి కుర్బానీ అంటే నమాజు, మరి 29వ అధ్యాయం 45వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది, నమాజ్ సిగ్గుమాలిన తన నుంచి చెడు విషయాల నుంచి ఆపుతుంది అని చెప్పడం జరిగింది. మరి యొక్క కుర్బానీ ద్వారా కూడా మనం ఆ యొక్క సిగ్గుమాలిన పనులు ఏవైతే ఉన్నాయో, ఏవైతే చెడు పనులు ఉన్నాయో, వాటిని కూడా కుర్బానీ చేయవలసిన అవసరం మనకు ఉంది. నేను సృష్టికర్త ఆయన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌక్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సౌక్యాలు కురిపించి మకామి మొహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలిత వస్తానని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు గారు ప్రసాదించండి వల్ల ఆమెన్. అల్లా మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క బక్రీద్ అనే పండుగను ఇచ్చారో అల్లా వాటి యొక్క శుభాలను మా అందరికీపై కురిపించండి వల్ల, ఎవరెవరైతే నీ యొక్క దాసులు ఈ యొక్క కుర్బానీ ఇచ్చి ఉన్నారో, ఇస్తున్నారో, ఇవ్వబోతూ ఉన్నారో, అటువంటి వాటి వారి యొక్క కుర్బానీలన్నింటినీ కూడా స్వీకరించండి వల్ల, ఇహలోకంలో సమాజీవితంలో పరలోకంలో కూడా మా అందరికీ సహాయం చేయండి వల్ల, అలా మీరు సృష్టిలో సృష్టించిన అన్ని ఆపదల నుంచి మమ్మల్ని రక్షించండి వల్ల, మీరు మాపై ఉంచినటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ఇవ్వండి వల్ల, అలా మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకొని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు జీవన మరియు ఆరాధన పద్ధతులుగా ఇచ్చారో, వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్.